ఏంటి క్షయవ్యాధి? తరచుగా వింటూనే ఉంటాం, కానీ దీని గురించి లక్షణాలు ఏంటి, అండ్ ఇది ఎందువల్ల వస్తుంది, దీన్ని ఎలా అరికట్టాలి? ట్యూబర్క్లోసిస్ లేదా క్షయవ్యాధి గురించి మనం తెలుసుకుందాం. నమస్తే, నేను డాక్టర్ విజయ్ కుమార్ చిన్నం చెట్టి, సీనియర్ పల్మనాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్. ఏంటి క్షయవ్యాధి? ఇది యాక్చువల్గా ఒక బ్యాక్టీరియా అన్నమాట. మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్లోస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరికైతే దగ్గు ఉంటుందో పేషెంట్, ఆ దగ్గులో ఈ టీబీ పేషెంట్ సఫర్ అవుతున్నప్పుడు, ఆ దగ్గినప్పుడు ఒకరి నుండి ఒకరికి ఆ గాలిలో అలా స్ప్రెడ్ అయ్యి ఇంకొకరికి రీచ్ అయినప్పుడు, అది ఎవరికైతే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అంటే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు ఈ వ్యాధి ఈజీగా సోకే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళు ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయి? జనరల్గా వీళ్ళకి దగ్గు, జ్వరం. వీళ్ళలో జ్వరం క్లాసికల్గా చూసినట్లయితే ఈవినింగ్ రైస్ ఆఫ్ టెంపరేచర్ అంటారు, అంటే 10లో ఆల్మోస్ట్ 6 లేదా 7 పేషెంట్స్కి సాయంత్రం అయితే ఎక్కువ జ్వరం రావడం అనేది తెలుస్తుంటుంది. మిగతా వాళ్ళలో ఒక ప్యాటర్న్ అనేది ఖచ్చితంగా లేకుండా అవకాశం కూడా ఉంటుందన్నమాట. అయితే అండ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి బరువు తగ్గడం అండ్ చూస్తుంటాం. ఈ దగ్గు ఎప్పుడైతే వీళ్ళకి 2 నుండి 3 వారాల కన్నా ఎక్కువ అవుతున్నదో, తరచుగా మనం ఇది ఉందా లేదా అని ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ ఆకలి బాగా తగ్గిపోతుంది ఇటువంటి వాళ్ళకి. అయితే వీళ్ళని ఎలా డయాగ్నోస్ చేస్తాం? జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు టీబీ అనగానే లంగ్స్కి మాత్రమే టీబీ వస్తుందని అనుకుంటాం, కానీ అది కరెక్ట్ కాదు. ఇది లంగ్స్ కాకుండా లంగ్స్కి వచ్చే టీబీని పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అని అంటారు, వెరాస్ లంగ్స్ కాకుండా అదర్ ఆర్గాన్స్కి వచ్చే టీబీని ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అని అంటారు. అంటే హార్ట్కి రావచ్చు, అండ్ బ్రెయిన్కి రావచ్చు, కిడ్నీస్కి రావచ్చు, యూరినరీ సిస్టంలో అదర్ ఏరియాస్కి రావచ్చు. సో అలాగా వేరియస్ ఆర్గాన్స్కి కూడా ఇది అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటిలో ముఖ్యమైనదిగా లింఫ్ నోడ్స్ అంటారనమాట. లింఫ్ నోడ్ అంటే ఇక్కడ గ్రంథులు, ఓకే, లింఫ్ గ్రంథులు ఎన్లార్జ్ అవ్వడం టీబీ వల్ల మనం తరచుగా చూస్తూ ఉంటాం. డయాగ్నోస్టిక్ టెస్టులు చూస్తుంటే జనరల్గా మనం ఫస్ట్ ఎక్స్రే అడుగుతాం, అండ్ దెన్ దగ్గుతో తెమడ వచ్చిందని అంటే ఆ తెమడని లేదా కఫంని టెస్టింగ్ పంపిస్తాం అన్నమాట. దీనిలో మనం జాగ్రత్తగా చూస్తే ఎక్స్రేలో మచ్చలు ఏమైనా ఉన్నాయా లేదా చూడడం జరుగుతుంది, అండ్ దెన్ మచ్చలు కానీ క్యావిటీలు కానీ ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఫర్దర్ టెస్టులు, ఒకవేళ అవసరమైతే సిటీ స్కాన్ కూడా అడగడం జరుగుతుంది. అయితే వాట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్ అన్నమాట, అంటే మనం ఈ టెస్ట్ కానీ పాజిటివ్ వచ్చిందంటే ఖచ్చితంగా టీబీ అని మనం ఎప్పుడు చెప్పగలుగుతాం. అటువంటి టెస్ట్ ఏంటంటే స్పూటమ్ని కానీ లేదా బ్రాంకోస్కోపీ చేసినప్పుడు వచ్చిన శాంపుల్ని కానీ మనం ఆ తెమడ టెస్ట్లో AFB యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లై, అంటే ఈ మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ మనకు కనబడిందంటే అప్పుడు మనం ఇది ఖచ్చితంగా ఈ టీబీ అని చెప్పడం జరుగుతుంది. రెండవది లేటెస్ట్ టెక్నాలజీ చూసినామంటే జీన్ ఎక్స్పర్ట్ టీబీ అని అంటారనమాట. జీన్ ఎక్స్పర్ట్ టీబీని ఇంకొక విధంగా CBNAT అని అంటారనమాట. సో ఈ పరీక్షలో కూడా మనం టీబీ ఉందా లేదా అని నిర్ధారించవచ్చు. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరికైతే దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం ఇటువంటి సింప్టమ్స్ ఉంటారో వీళ్ళని ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే మనం ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. అయితే మేము చదువుకునే రోజుల్లో, అంటే ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ బ్యాక్ మేము మెడికల్ స్కూల్లో ఉన్నప్పుడు టీబీ అనగా ఓన్లీ ఒకే రకమైన టీబీ అన్నమాట. దానిలో ఫర్దర్ వెరైటీలు లేకుండా ఉండే, కాకపోతే టీబీ బ్యాక్టీరియా మనిషి కన్నా కూడా చాలా తెలివైనది కాబట్టి క్రమేణా గత 2 డికేడ్స్లో రెసిస్టెన్స్ ప్యాటర్న్స్ అనేది బాగా పెరిగిపోయినాయి. ఆ రెసిస్టెన్స్ ప్యాటర్న్లో వెరైటీస్ చూసుకున్నట్లంటే మోనో డ్రగ్ రెసిస్టెన్స్, మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్, అండ్ XDR అంటే ఎక్స్ట్రీమ్లీ డ్రగ్ రెసిస్టెంట్, ప్రీ XDR అంటే ప్రీ ఎక్స్ట్రీమ్లీ డ్రగ్ రెసిస్టెన్స్, టోటల్ డ్రగ్ రెసిస్టెన్స్ అనేది మనం ఈ రోజుల్లో వినపడుతున్న కామన్ పదజాలం అన్నమాట.
సో కాబట్టి ఎవరికైనా ఒకసారి టీబీ అని డయాగ్నోస్ అయినట్లయితే మీ డాక్టర్తో మీరు క్లారిఫై చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీది సెన్సిటివ్ టీబీనా లేక రెసిస్టెంట్ టీబీనా. ఖచ్చితంగా మీరు ఒకవేళ సెన్సిటివ్ టీబీ అయితే హ్యాపీగా ఉండొచ్చు, రెసిస్టెంట్ టీబీ అయితే తగు పరీక్షలు ఫర్దర్గా ఏమో కల్చర్ సెన్సిటివిటీ టెస్ట్లు అని అంటారనమాట, అటువంటి టెస్టులు చేయించుకొని ఆ టెస్టుల ద్వారా నిర్ధారించుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత జనరల్గా సెన్సిటివ్ టీబీకి 6 మంత్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, రెసిస్టెంట్ టీబీకి ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుండి 2 ఇయర్స్, సమ్టైమ్స్ 2.5 ఇయర్స్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక్కసారి టీబీ అని నిర్ధారించిన తర్వాత అది సెన్సిటివ్ టీబీ అయితే మాత్రం 2 వీక్స్ వర్క్కి వెళ్లకుండా, నలుగురికి స్ప్రెడ్ చేయకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఇతరుల్ని మన టీబీ బ్యాక్టీరియా నుండి ఎదుటి వాళ్ళకి స్ప్రెడ్ కానివ్వకుండా ఒక మంచి మాస్క్ వేసుకొని మిమ్మల్ని మీరు రీజనబుల్లీ ఐసోలేషన్ చేసుకొని మంచి వెంటిలేషన్ ఉన్న రూమ్లో ఉండడం చాలా మంచిది. అయితే ఒకవేళ రెసిస్టెన్స్ టీబీ అయితే మాత్రం మీ పల్మనాలజిస్ట్ లేదా ఇన్ఫెక్షస్ డిసీజ్ కన్సల్టెంట్ చెప్పేంత వరకు కూడా మీరు ఐసోలేషన్లో ఉండి మీకున్న టీబీని ఇతరులకి స్ప్రెడ్ చేయకపోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ట్రీట్మెంట్ గురించి క్షుణ్ణంగా డీటెయిల్గా మాట్లాడడానికి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నమస్తే.